ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలండి నా యొక్క కోరిక మరి ఇంత ఛానల్ను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది నా యొక్క మనవి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు మహారాజశ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు చేయడం కోసం రాష్ట్రంలో అనేక సంస్థలు పోరాడే దాంట్లో ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక చైర్మన్ గా నా పేరు యామజల్ నరసింహమూర్తి విజయవాడ ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేశాం మరి అలాగే జీవో రావట్లేదేమో అని ఆగస్టు 4, 5, 6 తేదీల్లో విజయవాడలో నిరాహార దీక్ష కూడా చేయాలనుకున్నాం అయితే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మంచి మనసు చేసుకుని జీవో రిలీజ్ చేయడం అన్నది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ప్రధానంగా నిరసన దీక్ష చేసినప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా ఇచ్చేసిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మశ్రీ మల్లాది విష్ణు గారికి అదేవిధంగా మరి అనేక విధాలుగా మాకు తోడు నీడగా ఉన్న మంత్రివర్యులు కొరసాల కన్నబాబు గారికి అదేవిధంగా ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చిన గౌరవ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాథ రాజు గారికి అట్లాగే మీకెందుకు నేనున్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నా అని మాకు మంచి భరోసా ఇచ్చిన గౌరవనీయులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారికి అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మాకు చేదోడు వాదోడుగా తగిన సూచనలు సలహాలు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి గౌరవనీయులు కోన రఘుపతి గారికి అన్నిటికంటే ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదికలో ఉన్న ప్రతి సభ్యునికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని అగ్రవర్ణాల కుల సంఘ నాయకులకి కూడా పేరున ఈ పోరాటానికి సహకరించినందుకు ఒక శాంతియుతంగా మనం ధర్మబద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాకు కావాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పోరాట వేదిక ఓసీ జేఏసీగా ఉండి అగ్రవర్ణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భరోసాగా ఉంటుందని తెలియజేస్తూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి మన బ్రాహ్మణ కోసం స్థాపించబడ్డ ఏబీసీ ఛానళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరించండి, ఇలానే దీన్ని ముందు తీసుకెళ్ళండి. నమస్కారం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజున అగ్రవర్ణ కులాలలో ఉన్నటువంటి ఎవరైతే విద్యా ఉద్యోగాలలో మరి మెరిట్ ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి స్ఫూర్తి నింపే విధంగా ఇవాళ జీవో ఇచ్చి చరిత్రలోనే గొప్ప ముఖ్యమంత్రిగా కితాబు పొందారు. గడచిన ముఖ్యమంత్రి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రం ప్రకటించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఆ రోజున రాజకీయ లబ్ధి కోసం వాడుకొని అగ్రవర్ణ కులాలలోని అన్ని కులాలని కూడా నిరుత్సాహపరిచిన సందర్భం. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక మంచి ప్రాతిపదికన ఎటువంటి గందరగోళాలు లేకుండా, ఎటువంటి అరమరికలు లేకుండా అగ్రవర్ణ పేదలందరికీ కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించే విధంగా జీవో ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ విద్యా ఉద్యోగాలలో ప్రతి దాంట్లో కూడాను ఈ రిజర్వేషన్ల వల్ల
అగ్రవర్ణ కులాలలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు కూడా ఇవాళ లబ్ధి మేలు జరుగుతున్న సందర్భంలో మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా బ్రాహ్మణ జాతి తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఏబీ సిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు వీక్షించండి. రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ పోరాట ఐక్య వేదిక తరఫున మేము గత నెలలో విజయవాడలో ధర్నా చౌక్లో ధర్నా చేసిన సందర్భంలో మాకు సహకరించిన ప్రతి ఒక్క అగ్రవర్ణ నాయకులకి, కమిటీ సభ్యులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అగ్రవర్ణాలలో బ్రాహ్మణ, ఆర్యవేశ, కమ్మరి, క్షత్రియ, వెలమ, కాపు ఇట్లా వెనకబడిన ఆర్థికంగా లేని వారికి ఈరోజు ఎంతో భరోసా. ఆనాడు కేంద్ర ప్రభుత్వం, ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం వల్ల అగ్రవర్ణాలలో వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరికీ కూడా చాలా లబ్ధి చేకూరుతుంది. కనుక ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ని మాకు అందించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ఆదరించాలని కోరుతున్నాను. 2019 కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి అగ్రవర్ణ పేదలకు 10% విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ను కల్పించిన సంగతి మీ అందరికీ విదితమే. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఇచ్చిన 10% రిజర్వేషన్లో ఒకే వర్గానికి 5% రిజర్వేషన్ను కట్టబెట్టి మిగిలిన 5% మిగిలిన అగ్రవర్ణ పేదలకు ఇచ్చేలాగా ఒక జీవో పాస్ చేయడం జరిగింది. దాని మీద అనేక మంది కోర్టుకు వెళ్ళి ఆ జీవో చెల్లనేరదని కోర్టుల ద్వారా ఆ జీవోని రద్దు చేయించడం జరిగింది. నిన్న రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 66 ద్వారా ఈబీసీ రిజర్వేషన్ అమలు చేసే విధానాన్ని చాలా సులువైన మార్గంలో అనేక మార్పులు తీసుకొచ్చి క్రిమిలేయర్ విధాల్లో 6 లక్షల రూపాయలని 8 లక్షల రూపాయలు పెంచి, అలాగే 5 ఎకరాల లోపు, అలాగే కొన్ని అసంబద్ధ వ్యవహారాలని చక్కదిద్ది అందరికీ అనువైన మార్గంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జీవో విడుదల చేయడం మా యావత్ మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాచిరాజ్ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉపయోగించుకోగలరని మనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు. అయ్యా, నిన్నటి రోజున మీరు తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ అమలు జీవో చాలా సంతోషకరమైనటువంటి వార్త. ముఖ్యంగా అగ్రవర్ణాల్లో వెనుకబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జీవో వలన మా జీవితాల్లో వెలుగు నింపుతుంది అన్నటువంటి సందేహం లేదు. ముఖ్యంగా విద్యార్థులకి ఈ యొక్క కళాశాలల్లోనూ అలాగే ఉద్యోగాల్లోనూ కూడా వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. మంచి విషయం మాకు అందజేశారు. అలాగే ఈ యొక్క జీవో 2019 వచ్చినా సరే దాంట్లో ఉన్నటువంటి సమస్యలు, అలాగే దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, అలా టెక్నికల్ ఇష్యూలు అన్నింటిని కూడా సవరించి నిన్నటి రోజున మీరు ఈ జీవో తీసుకొచ్చినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ సాధించుకోవడం కోసం ఒక జేఏసీగా ఏర్పడినటువంటి దాని గురించి పోరాటం చేసినటువంటి మన చైర్మన్, ముఖ్యంగా దాంట్లో చైర్మన్ అయినటువంటి యామ్యాల నరసింహమూర్తి గారు, వారికి సహకరించినటువంటి వారి పరివారాలందరికీ కూడా మరొకసారి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా, నా పేరు గాధావజ్జుల లక్ష్మీ నరసింహమూర్తి, తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోహిత బ్రాహ్మణ సమాఖ్య సహాయ కార్యదర్శి, ప్రతిపాడు నియోజకవర్గం
ఈ లేసరం ధన్యవాదములు.